स्लिपवे ऑर्थो मैट्रेस लेकर आए हैं बेहतरीन क्वालिटी के मैट्रेसेस जो है कंफर्टेबल और ड्यूरेबल। 10 साल से हम मैट्रेस बनाते आ रहे हैं और हमारे पास होलसेल प्राइस में हर किस्म के ऑर्थो मैट्रेस अवेलेबल है। हमारा एड्रेस है कृष्णा रेड्डी फंक्शन हॉल, दुर्गा नगर, अली कैफे एक्स रोड, चेयरमैन A18 तेलंगाना न्यूज, मोहम्मद आजम अली। KCR को फिर कभी दोबारा चीफ मिनिस्टर या फिर वजीर नहीं बनने दिया जाएगा, चीफ मिनिस्टर रेवंत रेड्डी का बयान। हाल ही में KCR ने MLA की हैसियत से हलफ लिया था। इस पर रेवंत रेड्डी ने कहा कि KCR ने खुद को नेता नहीं बल्कि किसी जजीरे के बादशाह के तौर पर ऐलान किया है। इन्होंने मजीद कहा कि 7000 स्टाफ नर्सों को नौकरियां दी गई है, 15 दिनों में हम 15,000 कांस्टेबल्स की नौकरियां भी पूर करेंगे। प्रियंका गांधी मीटिंग में 1,00,000 खवातीन की मौजूदगी में 500 रूपये के सिलेंडर की स्कीम को रोल ऑफ करेंगे। कांग्रेस हुकूमत आदिलाबाद को गोद लेगी, 6 से 9 सीटें जिन पर BRS आइंदा लोकसभा इलेक्शन 2024 में जीतने का दावा कर रही है और KCR इसे मोदी को बेच देंगे। हम इस तरह बिल्कुल भी नहीं करेंगे और हम KCR को भारत इतिहाद में बिल्कुल भी आने नहीं देंगे और न ही KCR को दोबारा चीफ मिनिस्टर या फिर वजीर बनने देंगे। నువ్వు నిర్లక్ష్యం చేసిన కాబట్టే మొన్న మా దామోదర్ రాజ నరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎల్బీ స్టేడియంలో 7,000 మంది ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు మేమొచ్చి ఉద్యోగాలు ఇచ్చినాం. నీ బిడ్డను నిజామాబాద్ MPల బండ కేసు కొడితే తండ్రిగా నీకు దుఃఖకం పొంగుకొచ్చింది. నీ బిడ్డకి ఎంబడే శాసన మండలిలో మళ్ళీ పదవి ఇచ్చినావు కానీ గా ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చినవా? గది నీ నీతి నీ జాతి. మరి మేము 7,000 ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఇచ్చినాం. ఇవాళ నీ అల్లుని నీ కొడుకుని మంత్రి చేసుకున్నాం. కానిస్టేబుల్ ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు భర్తీ చేయక ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రిశంకు స్వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే, కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా పరిష్కరించినావా అని నేను అడుగుతున్నా. అందుకే మేము వచ్చిన ఎంబడే హోంశాఖ నా దగ్గరనే ఉంది. డీజీపీని ఇతర అధికారులను పిలిచి సమీక్షించి 1,000,000 మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా అమీర్పేటలోనో లేకపోతే అశోక్ నగర్ చౌరస్తల్లో దిల్సు నగర్ చౌరస్తల్లో ఇంటికెళ్లి తల్లిదండ్రులకు మొహం చూయించుకోలేక నిస్సారంగా జీవితం గడుపుతున్నారు. వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుల్లో ఉన్న కేసులను ఇవాళ త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం. నువ్వు ఎంత అడ్డం పడ్డా, నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా, బిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత, 15,000 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది, మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా, ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో భద్రంగా ఉంటుంది? ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రం ఎవరు భద్రంగా కాపలా కాస్తారు? ఎవరు భద్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారో మీరు ఆలోచన చేయండి. మేము వచ్చే 60 రోజులు కానేలేదు, 2 నెలలు ఇంకా పూర్తి కాలే, 7 తారీఖు వస్తే 2 నెలలు, 7 తారీఖు ఇంకా 5 రోజులు తక్కువనే ఉంది. అప్పుడే ఆర్ గ్యారంటీలు అమలు చేయలేదంటాడు సన్నాసుడు. ఆయనతోని సాతగాది ఎట్లా చేయడంటాడు? పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగబడుతుందా? ఇలా పొంకనాలు కాకపోతే 10 ఏళ్లలో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా? పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా? ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినావు, 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా? ఇవాళ అందుకే ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకోవాలి, కట్టెలపై కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా ఆడబిడ్డల కోసం 500 రూపాయలకే ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది.
లక్ష మంది ఆడబిడ్డలతోనే ప్రియాంక గాంధీ గారిని రప్పించి లక్ష మంది ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ 500 రూపాయల కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినాం. పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో ఆ లెక్కలు కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 200 యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికిచ్చే బాధ్యత, మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది.